నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోహఫా పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం వెల్లడించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశమంతా కుటుంబ పాలన నడుస్తోంది ఆరోపించిన ప్రముఖ నటి దివ్యవాణి ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాద బాధితులను ఆదుకున్న వైఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు 80% పరిహారం ఇస్తామని వెల్లడి సింహాద్రి అప్పలను దర్శించుకున్న భారత క్రికెటర్లు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోహఫా పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు వారి చదువులను మరింత ప్రోత్సహిస్తున్నాం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా దివ్యాంగులు నా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని పిల్లలు విద్యావంతులు కావాలనే 10వ తరగతి నిబంధన తెచ్చాం వయోపరిమితి వల్ల బాల్య వివాహాలు తగ్గుతాయి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు ఈ ఏడాది జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వివాహం చేసుకున్న అర్హులైన 10511 మంది జంటలకు ఈరోజు 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని జగన్ విడుదల చేశారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందుగా స్వాగతం కోరుతున్నాను ఈనాటి బీసీలు మైనారిటీలు దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరినీ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా నా 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 అంటూ వారి మీద ఓనర్షిప్ తీసుకుంటూ వారందరూ కూడా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి భరోసా ఇస్తూ ప్రతి అడుగులోనూ వాళ్ళని చేపట్టుకుని నడిపించే ఒక గొప్ప కార్యక్రమంలో మరో ముందడుగు ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ షాదీతో వైఎస్ఆర్ షాదీ తోహఫా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ప్రోగ్రాం ఈరోజు ఈ పథకం ద్వారా జూలై నుంచి అంటే లాస్ట్ క్వార్టర్ జూలై నుంచి సెప్టెంబర్ దాకా జరిగిన పెళ్ళిళ్ళకు సంబంధించి వివాహం చేసుకున్న ఆ జంటలను ఆశీర్వదిస్తూ దాదాపుగా 10511 మంది జంటలకు ఈరోజు 81.64 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ పథకంలో ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో 3 విడతల్లో ఈ ఆర్థిక సహాయం ఇప్పటికే అందజేయడం జరుగుతూ ఉంది 2022 అక్టోబర్ నుంచి మొదలెడితే ఇవాళకి ఈరోజు ఇస్తా ఉన్న 4వ త్రైమాసికానికి 4వ విడతతో కలిపి మొత్తం 46062 జంటలకు 349 కోట్ల రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది దేశమంతా కుటుంబ పాలన నడుస్తోందని ప్రముఖ నటి దివ్యవాణి ఆరోపించారు గాంధీ కుటుంబం మాత్రం దేశానికి అంకితమైందని అన్నారు నేడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు మన భావాలకి మనకున్న పరిస్థితులను వదిలిపెట్టుకొని మనం ఎందుకు ప్రజలకు దగ్గర అవుతున్నామని థింక్ చేసినప్పుడు అండ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ రైట్ చాయిస్ మాలాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి అని అనిపించడం సినీ రంగంలో కానీ ఒక రోషానికి పౌరుషానికి కష్టపడి పనిచేసి నీతి నియమాలతో ఉండటానికి ఒక ఎగ్జాంపుల్గా మా అందరికీ ఉండేటువంటి మరి విజయశాంతి గారు కూడా ఈ పార్టీలోకి రావటం సో మా ఆలోచనలు ఇంకా కన్ఫర్మ్ అని అది ఒక భారతదేశానికి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటే
ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 100% డెమోక్రసీని కాపాడుతుంది కూడా మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎక్కడ చూసినా కూడాను ఒక కుటుంబ పరిపాలన అయిపోయింది. ఏ స్టేట్ లో ఎక్కడ చూసుకున్నా గానీ, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ కుటుంబాన్ని భారతదేశానికి ఇచ్చిందనేది ప్రజలు ఎరిగినటువంటి ఒక నగ్న సత్యం అండి. ఆ జై తెలంగాణ రావటానికి మరి తనకున్నటువంటి బంగారు మనసుతో ఆ రాష్ట్రాన్ని మనకి సంతకం చేసిన సోనియమ్మ గారు అనేది ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ అధికారంలో ఉన్నటువంటి అగ్రనాయకుల దగ్గర నుంచి మరి సామాన్యంగా రోడ్డు మీద నడిచేటువంటి ఒక పేదవాడు కూడా ఈరోజు జై కొట్టి సోనియమ్మ గారికి మన కృతజ్ఞత తెలుపుకునేటువంటి సమయం ఆసన్నమైనది. అది ఎంతో నిజం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరి ఈరోజు సానుకూలతతో వారందరూ కూడా మద్దతు తెలపటం అనేది ఈరోజు నిజంగా ఈ బంగారు తెలంగాణకి ఒక బంగారు దశ పట్టింది అనటానికి ఒక చిహ్నం అని మేమందరం మరి భావిస్తున్నామండి. బంగారు తెలంగాణ నిజంగా. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద బాధితులను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది. బోట్లు కోల్పోయిన మత్స్యకారులను సత్వరమే సహాయం అందించుకుంది. ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగిన 2 రోజుల్లోనే బాధితులకు వైఎస్ జగన్ ప్రభుత్వం పరిహారం చెక్కులను అందజేసింది. అగ్ని ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మత్స్యకారులకు నేనున్నానని భరోసా ఇచ్చారు. బాధిత మత్స్యకారులకు 80% పరిహారం ఇస్తామని ప్రకటించారు. మామూలుగా విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవటం అనేది ప్రభుత్వంలో ఉండే పెద్దలకి అధికారులకి అది మామూలుగా వాళ్ళ బాధ్యత. కానీ ఈ సంఘటన జరిగింది ఎందుకంటే మామూలుగా మత్స్యకార సోదరులకి చేపల వేటకి వెళ్ళే సోదరులకి మామూలుగా తుఫాన్లు అప్పుడు ఇంకేదైనా వరదలు వచ్చినప్పుడు బోట్లు దెబ్బతింటాం లేదా వేటకు పోయినప్పుడు వేటలో ఎక్కడన్నా తప్పిపోవటాలు మిస్ అయిపోవటాలు అట్లాంటివి జరుగుతుంటాయి. కానీ ఇదొక చాలా దురదృష్టమైన సంఘటన. బోట్లు అగ్ని ప్రమాదంలో బోటు దవ్వటం అనేది చాలా అసహజంగా జరిగే సంఘటన. సరే దీని వెనకాల కారణాలు ఏవైనా కానీ ప్రభుత్వంలో అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. సంఘటన జరిగిన తీరుకి ఆయన చలించిపోయి ఏ విధంగా స్పందించారు అనేది మీరందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నాకు ఫోన్ చేశారు, మంత్రి గారికి ఫోన్ చేశారు, అధికారులు గణేష్ గారు శాసనసభ్యులు నాకు ఫోన్ చేశారు, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేసినా ముందు వాళ్ళకి తక్షణమే మంటలు నార్పే కార్యక్రమం చేసి వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉంటాయో తక్షణమే ఆ ఇబ్బందుల్ని చూసుకునే కార్యక్రమం చేయండి. తర్వాత ముఖ్యమంత్రి గారు ఉదయమే దీనిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. నిర్వహించి వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలో, పూర్తి స్థాయిలో వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేయాలో ముఖ్యమంత్రి గారు చేస్తారు. విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్నను భారత క్రికెటర్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ తదితరులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. నేడు విశాఖలో భారత ఆస్ట్రేలియా మధ్య T20 మ్యాచ్ ఉండడంతో వారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. Thank you.
తెలంగాణ తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని, అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భాజపా అభ్యర్థులకు మద్దతుగా హనుమకొండలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. 4 కోట్ల మంది సకల సమ్మె జరిగినప్పుడు 1200 మంది తెలంగాణ యువత అమరవీరులు బలిదానం జరిగినప్పుడు వారందరికీ గౌరవార్థంగా ఒక దశాబ్దం కాలం పాటు తెలంగాణ నుంచి పుట్టిన పార్టీలే ఉండాలి. వాటి మీద గౌరవంతో వాళ్ళందరికంటే కూడా ముఖ్యంగా 4 కోట్ల మంది ప్రజల తెలంగాణ ప్రజల గౌరవంతో ఒక దశాబ్దం కాలం నేను గలవిప్పలేదు, గొంతిప్పలేదు. కేవలం మీ సాయుధ మీ పోరాటం స్ఫూర్తి. కానీ ఈ రోజున దశాబ్దం తర్వాత మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను, తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలోకి అడుగు పెడతానని చెప్పాను. దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో తెలుసు, మీకు రౌడీ రాజ్యాలు వెళ్తూ ఉన్నారు, గుండాలు బెదిరిస్తూ ఉన్నారు. అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే, ఓరుగల్ నుంచే తీసుకున్న స్ఫూర్తి, తెలంగాణ నుంచే తీసుకున్న స్ఫూర్తి. డబ్బు లేకపోయినా, ధన బలం లేకపోయినా, ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచే నేర్చుకున్నాం. దశాబ్దం తర్వాత నేను అందరిలాగే నేను అనుకున్నాను తెలంగాణలో అవినీతి లేని తెలంగాణ, అందరినీ సమానంగా చూసే తెలంగాణ, సామాజిక తెలంగాణ ఇది ఉంటుందనే కోరుకున్నాను. అది ఏ స్థాయికి ఉంది, ఎలా ఉంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. నేను కోరుకుంటుంది కూడా 2009 నుంచి కూడా ఆ రోజు ప్రదీప్ గారు ఉన్నప్పుడు కూడా ప్రజాయుద్ధ నౌక, గాయపడ్డ ప్రజల పాట, నా అన్న గద్దర్ గారు మాట్లాడుతూ 2009లో ఆ రోజున బీసీలకి 50% పైచిలుకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి, దానికి ముందు అడుగులు వేయాలని చెప్పి 2009 నుంచి వచ్చేస్తున్న ప్రయత్నం. బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలకు సిపిఎం నేత బీవీ రాఘవులు కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పిట్టలంటే అందరికీ గౌరవమని, మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవీఎల్కు ధన్యవాదాలని తెలిపారు. పిట్టల లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు. తాము పిట్టల పార్టీల వాళ్ళమే అయితే వారిది రాబందుల పార్టీ కదా అని అన్నారు. మమ్మల్ని పిట్టలే పాల్గొన్నాయి, మరి కథలు అని ఇట్లా చిరకలు పావురాలు వార్తాహరులుగా పనిచేసినాయి. కాబట్టి భారతీయ సాంప్రదాయంలో పిట్టలకున్న ప్రాధాన్యత ఇంకెవరికి లేదని నేను చెప్పదలుచుకుంది. అందుకని మమ్మల్ని పిట్టలతోటి పోల్చినందుకు ఆయనకు ఒక ధన్యవాదాలు. పిట్టలు లేకపోతే పర్యావరణమే లేదు. ఇప్పుడు ధాన్యం కానీ ఇంకోటి కానీ పిట్టలు లేకపోతే, అందుకని మాకేమీ అది ఏదో అగౌరవంగా భావించటం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, మేము పిట్టల పార్టీలు ఏం కానీ రాబందుల పార్టీలు మాత్రం కాదు. వారు రాబందుల పార్టీలు, తినడం, నాశనం చేయడం, డిస్ట్రాయ్ చేయడం తప్ప వాళ్ళకి ఇంకొకటి ఏమీ తెలియదు. మేము పిట్టలని ప్రకృతిని కాపాడేదానికి మరికి వచ్చేవాళ్ళం తప్ప, అంటే ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, వాటి కోసం పనిచేసే పార్టీలు మావి. వాళ్ళు రాబందులు, పెట్టుబడిదారులు, ఏమి ఉత్పత్తి ఉండదు, ఏమి సమాజానికి సేవ ఉండదు, సమాజాన్ని నాశనం చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. అందుకని వాళ్ళకేమైనా తగిలించుకోవడం మంచిది, మేము చెప్పడానికి సిద్ధం కాదు. వాళ్ళు రాబందులు అన్న పెట్టుకోమంటున్నాయి, గద్దలని పెట్టుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మేము ప్రజల కోసం చేసేవాళ్ళం, తప్పకుండా చేస్తాం.
చిన్నదైనా పెద్దదైనా ప్రజలకు ఉపయోగపడదు తప్ప ప్రజలకు నాశనం చేసే పని మాత్రం. పెడన పట్టణంలో గురువారం నాడు కుర్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని మచిలీపట్నం డీఎస్పీ మాధవరెడ్డి స్టేషన్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కుర్తివెన్ను పోలీస్ స్టేషన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ ఏడాది స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు వాటి పరిష్కార చర్యలపై సమీక్షించారు. పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా విజిట్ చేయడం జరిగింది. ఈ స్టేషన్ నందు సిడి ఫైల్స్ని అలాగే క్రైమ్ రికార్డ్స్ని ఓకే స్టేషన్ పనితీరుని సమీక్షించడం జరిగింది. ఈ సమీక్షలో నాతో పాటు పెడన సీఏ గారు మహబూబ్ బాషా గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓకే వివిధ గ్రామాలు వాటి సమస్యల గురించి కూడా ఎస్ఐతో గారితో చర్చించడం జరిగింది. ప్రజలందరికీ మీ ద్వారా మళ్ళొకసారి తెలియజేయడం ఏమనగా మీ సమస్య ఏదైనా సరే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా చట్ట ప్రకారం చట్టానికి లోబడి ప్రతి సమస్యకు త్వరగా పరిష్కారం చూపుతామని అలాగే పెండింగ్లో ఉన్న ప్రతి కేసును కూడా రివ్యూ చేయడం జరిగింది. అన్ని కేసులను కూడా నిర్ణీత సమయంలో కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి శిక్ష పడేలాగా కన్విక్షన్ మోడ్లో మేము వర్క్ చేయడం జరుగుతోంది. ఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ స్టేషన్లో కొన్ని ముఖ్యమైన కేసులను స్పీడీ ట్రయల్లో కూడా తీసుకోవడం జరిగింది. సంబంధిత మేజిస్ట్రేట్లను జడ్జి గారిని కూడా కలిసి స్పీడీ ట్రయల్లో షెడ్యూల్ తీసుకునేలా కూడా సూచనలు చేయడం జరిగింది. సో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వివిధ గ్రామాల్లోని సమస్యల మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారి ఆదేశాలని సారి చెప్పిన సూచనలను కూడా స్టేషన్ ఎస్ఐ గారికి మరియు సిబ్బందికి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో గల యువతకి అలాగే తల్లిదండ్రులకు కూడా మా పోలీస్ వారి తరపు నుంచి సూచన మరియు హెచ్చరిక, ఎవరు కూడా ఇల్లీగల్గా ఎన్డీపీ లిక్కర్ని కానీ ఐడి లిక్కర్ని కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం, కలిగి ఉండడం, తయారు చేయడం నిషేధం. అలాగే గంజాయి లాంటి మాదక ద్రవ్యాల్ని సేవించడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కలిగి ఉండడం కానీ చట్టరీత్యా నేరం. అలాంటి వారిని గుర్తించి మేము సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. అలాగే వారి నేర తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ని కానీ ఎక్స్టెండ్మెంట్ కానీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని వీటి మీద ఎటువంటి సమాచారం ఉన్నా మీ డైల్ 100కి కానీ లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కానీ తెలియపరచవలసిందిగా. రాష్ట్రంలో గతంలో ఎన్నో లేని విధంగా బీసీలను బ్యాక్ బోన్గా తలంచి రాజ్యాధికారం ప్రసాదించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ అన్నారు. ఈ నెల 25వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర వేదిక స్థలాన్ని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు, ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేలే అప్పిరెడ్డితో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రసాద్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అనే నినాదంతో అన్ని వర్గాలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బస్సు యాత్రను అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 8 కోట్లతో మరి ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్ భవనాన్ని కూడా ఓపెనింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా 2.5-3 గంటల ప్రాంతంలో మరి సబ్బూరులో బహిరంగ సభకు కూడా మరి గౌరవ మంత్రివర్యులు, గౌరవ పెద్దలందరూ కూడా ఇచ్చేస్తారు. కాబట్టి మరి ఏదైతే మన నియోజకవర్గంలో నలుమూలల నుంచి ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభ్యులందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారని చెప్పి మనస్ఫూర్తిగా విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ గర్జన అనేటువంటి ఒక సభని ఏర్పాటు చేసి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్బోన్ క్లాసెస్ అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా పెద్ద ఎత్తున మేలు చేకూర్చున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ మంత్రివర్గంలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి,
అన్ని రకాలుగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రాధాన్యత కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాశ్వత బీసీ కమిషన్ని ఏర్పాటు చేస్తూ నామినేటెడ్ వర్క్స్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50% పైచేలకు అవకాశాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఖాతాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూపాయి లక్షం లేకుండా అవినీతి లేకుండా అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరి 4.5 సంవత్సరాల్లో ఈ బలహీన వర్గాలన్నింటికీ కూడా చేసినటువంటి మేల్ని మరింతగా వివరించేటువంటి విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇవాళ బీసీ ఇవాళ సామాజిక సాధికారయాత్ర అనేటువంటిది కొనసాగుతున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలిసింది. అందులో భాగంగా మరి ఈ నెల 25వ తారీఖు శనివారం మరి ఉదయం 10 గంటలకి ఈ యాత్ర వ్యాపకంటలో ప్రారంభమై అక్కడి నుంచి మరి ప్రెస్ మీట్ తర్వాత మన పెందుర్తి నియోజకవర్గంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెందుర్తిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ గాజువాక వెడ్లపూడిలో శ్రీ సాయిబాబా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు, జ్యోతి దంపతులు పూజా భజనలో పాల్గొని హారతి ఇచ్చారు. అనంతరం నరసింహరావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయిబాబా గారు పుట్టపర్తిలో ఆశ్రమం నెలకొల్పి ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించారని, ఉచితంగా ఉన్నత వైద్యం అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కన్వీనర్ రాంబాబు, శ్రీరామూర్తి, బొండా ఎల్లాజీరావు, అశోక్ రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పుట్టినరోజు సందర్భంగా గాజువాక వడ్లపూడిలో ఉన్న ఆయన మందిరంలో భజన చేయడం జరిగింది. అనంతరం వేలాదిగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం వితరణ జరిగింది. అనంతరం కొంతమంది పేదవాళ్ళకి నిత్యావసర సరుకులు చీరలు దుప్పట్లో పంపిణీ చేయడం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు రాంబాబు గారు, శ్రీరామూర్తి గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి భజనలో పాల్గొని మరి ప్రతి సంవత్సరం మాకు ఈ సంవత్సరం కూడా మేము కూడా వెళ్ళి కొంతమంది పేదలకు మా వంతు సాయంగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. స్వామీజీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టపర్తిలో ఒక విశాలమైన ప్రాంగణంలో ఆలయం నిర్మించి ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించారు. అదేవిధంగా హాస్పిటల్ కట్టించి ఉచిత వైద్యం ఇప్పిస్తున్న గొప్ప మహనీయులు. ఆయన మరణానంతరం కూడా మరి ఈరోజు భగవాన్ సత్యసాయిబాబాని ప్రతి సంవత్సరం కూడా ఇలా స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం పెందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఆధునీకరణ చేసిన భవనాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయానికి 5 లక్షల నిధులు ఆధునిక నిమిత్తం ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా పెందుర్తి మండల తహసీల్దార్ భవనాన్ని ఆధునీకరించారన్నారు. ఈ ఆధునీకరణకు పెందుర్తి మండల తహసీల్దార్ శ్యాంప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక కార్పొరేట్ సంస్థగా తీర్చిదిద్దారు. అందుకు తహసీల్దార్ శ్యాంప్రసాద్ సిబ్బందిని అభినందించారు. నాకేం పెడచ్చు
విశాఖపట్నం జిల్లాలో మెజర్గా రెనోవేషన్స్ మొదట మనం కేజీహెచ్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో కేజీహెచ్లో సిఎస్ఆర్తో ఆల్మోస్ట్ మొత్తాన్ని 13-14 crores చాలా రెనోవేషన్స్ టేకప్ చేసి అక్కడ పేషెంట్లకి ఫెసిలిటీస్ పెంచేదానికి, క్వాలిటీ ఆఫ్ మెడికల్ సర్వీస్ పెంచేదానికి అన్ని విధాలు కృషి చేయడం జరిగింది. సిమిలర్లీ మన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.